తెలంగాణ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని కనీవిని ఎరుగని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడింది. అనేక పరిపాలన సంస్కరణలకు సైతం నాంది పలికింది. ఒకప్పుడు చిన్న జ్వరాలకే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఉండగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైద్య రంగం అనూహ్యంగా మెరుగుపడింది. నిరుపేదలకు ఉచితంగా 58 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి జిల్లా దవాఖానాలో ప్రత్యేక సెంటర్లను నెలకొల్పారు. తెలంగాణ వచ్చేనాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా రాష్ట్రం ఏర్పాటైన వెంటనే 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. మారుమూల ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేసేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నది. దీంతో రాష్ట్రంలో MBBS సీట్ల సంఖ్య పెరిగి స్థానిక కోటాలో తెలంగాణ విద్యార్థులకే లబ్ధి చేకూరుతున్నది. గురుకులాల్లో అనాథలకు 2%, MBCలకు 5% రిజర్వేషన్ కల్పిస్తున్నది. పథకాలకు సంబంధించిన ఆదాయ పరిమితిని పెంచింది. రజక నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నది. రజకులకు అధునాతన ధోబీఘాట్లు, సెలూన్లకు నిధులు కేటాయించింది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనిని రజక సొసైటీలకే అప్పగించింది. 1098 బాలరక్షక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్సీల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం కింద షరతులు లేకుండా 10 లక్షలు అందిస్తున్నది. వైన్ షాపుల్లో ఎస్సీలు గౌడు కులస్తులకు రిజర్వేషన్లు కల్పించింది.